చెప్పదలుచుకున్నది ఒకటేనండి, వేరేగేం కాదు. ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ పుట్టింది? వైఎస్ఆర్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సంక్షేమ పథకాలని తీసుకుంటూ మంచిగా ఉండాలి, పేదవాడు కూడా ధనికులతో సమానంగా బతకాలి అన్న సదుద్దేశంతో జగనన్న గారు పెట్టిన పార్టీ ఉంది ఇది. అది అందరూ గ్రహించుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేను ఎవరిని ఏమి విమర్శించదలుచుకోలేదు, ఎందుకంటే ఒక చెట్టు కింద ఉన్న పక్షులు లాంటోళ్ళం మనం, ఒక చెట్టు మీద పక్షులు లాంటోళ్ళం కాబట్టి నేను ఎవరిని ఏమి విమర్శించదలుచుకోలేదు. ఈరోజు మంచి రోజు, ఉగాది కాబట్టి మంచి సంక్షేమ పథకాలు ఏమైతే అన్నగారు ప్రవేశపెట్టారో జగనన్న గారు, వాటిని ఇంటింటికి అంటే నాలుగు మండలాల్లో ఇంటికి అన్నిటికీ వెళ్ళి పాదయాత్ర చేస్తూ అన్నగారి ఉద్దేశం ఏంటి, మన బిడ్డలకి రాబోయే రోజుల్లో మనకి ఏమి ఇవ్వబోతున్నారో తెలిసేలాగా చేయాలన్న ఉద్దేశంతోనే నేను పార్టీకి ఈరోజు ఇంత పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగిందండి. కానీ దీన్ని కూడా నన్ను ముందుకెళ్ళకుండా చాలామంది దుష్టశక్తులు అక్కడ అడ్డంపండి, అయినా సరే నేనేమి ఎవరిని నేను ఇబ్బంది ఏం పెట్టలేదు. వాళ్ళు కూడా నా పని నేను చేసుకుంటూనే వచ్చాను. కానీ మీరు కూడా ధైర్యంగా ఇంతమంది ఇక్కడికి రావడం కూడా నాకు కూడా అభినందనీయమైన విషయమే. ఎనీ టైం మీకోసం నేనుంటా, నా ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే 24/7 మీకు పలానా ఇబ్బంది వచ్చిందనంటే శారదా నేనున్నానని చెప్తే గుర్తు పెట్టుకోండి. అన్నగారు ఎప్పుడైనా సరే పేదల సంక్షేమ పథకాలు అందాలన్నదే ఆయన చేయు, అంతేగాని పేదలను ఇబ్బంది పెట్టాలని ఎక్కడ లేదండి. మీరు చూడండి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి ఏమైనా చెప్పండి. ఇప్పుడు చేసిన పథకాలు గత ప్రభుత్వాలు ఏమైనా చేసినాయా? అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి అన్న, నేను కోరుకునేది అదొక్కటే. లేదు చేస్తున్నారు, ఆయన ఇంట్లోకి తీసుకెళ్తున్నాడండి. లేదు, అంతకుముందు చేసిన గవర్నమెంట్ అయినా ఏం చేసింది? అప్పులు చేసి చేయలేదా? కాబట్టి అది జనాన్ని మప్పిపెట్టి డైలమాలోకి వేరే రకంగా ట్రాక్ చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. అదంతా జనం గమనిస్తూనే ఉన్నారు. నేను కూడా మంచి ఉద్దేశంతోనే రేపు ఇంటింటికి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానండి. జగనన్న గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా ప్రతి మనిషికి ఇంటింటికి నేను చెప్పదలుచుకున్నాను, ఇంతకు మించి ఏం లేదండి. మీరే సోదరులందరికీ నా నమస్కారం.